ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని తూర్పు గోదావరి జిల్లా తుని నియోజకవర్గం కోటనందూరు మండలంలో మండల సమైక్య భవనంలో ఎంపీడీఓ సుబ్రహ్మణ్య శర్మ అధ్యక్షతన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తలుపులమ్మలోవ దేవస్థానం చైర్మన్ బొంగు ఉమారావు, మాజీ చైర్మన్ లాలం బాబ్జీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా లాలం బాబ్జీ మాట్లాడుతూ, సృష్టికి మూలం స్త్రీ అని, సృష్టిలో అన్నిటికన్నా ముందు త్రిమాత ఉద్భవించిందని, మానవ మనుగడకు స్త్రీ మూలమని, ఇప్పుడు అన్ని రంగాల్లోనూ 50% రిజర్వేషన్లు పొందడమే కాకుండా అన్ని రంగాలలో స్త్రీ పాత్రతో మొదలవుతుందన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూడా 50% రిజర్వేషన్లతో అత్యధిక మెజార్టీతో మహిళలే గెలిచారని, 10వ తేదీన జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా మహిళలే అత్యధికంగా ఉన్నారని, పురుషులతో సమానంగా హక్కులు కలిగిన రాష్ట్రం మనదే అన్నారు. అనంతరం మండలంలో గెలుపొందిన మహిళా సర్పంచులకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలుపొందిన సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు ఎన్ఆర్ ఈజీఎస్ ఏపీఓ రామచంద్రరావు, తుని ఇందిరా క్రాంతి పథకం ఏపీఎం రఘుకుమార్, వెలుగు సిబ్బంది కోటనందూరు ఏపీఎం సూర్యకుమారి, అకౌంటెంట్ నాగమణి చెన్నమ్మ, డ్వాక్రా యానిమేటర్లు తదితరులు పాల్గొన్నారు. ఆ స్త్రీ స్వరూపాలే మీరు కాబట్టి స్త్రీలకి భూదేవత ఊపుతుందంట. ఎందుకంటే మగాళ్ళు టెన్షన్ పడిన తిరిగా ఆడవాళ్ళు టెన్షన్ పడ్డ మగాళ్ళు టెన్షన్ పడి టెన్షన్ లో సరైన ఆలోచన చేయలేరు. వారికి కనుక స్త్రీ సహకారం కనుక ఉంటుంటే, వాళ్ళ ఆలోచన కనుక ఆ టైంలో కనుక తీసుకొని ఉంటే మగవాడు ఇంకా ఎదగడానికి కారణం అవుతారు. కానీ ఇప్పుడున్న పురుషాధిక ప్రపంచంలో ఎవరన్నా సరే ఆడవాళ్ళు వాళ్ళ భక్తికి సలహా ఇస్తే నీకేం తెలుసు, ఇంట్లో ఉంటుంది నీకేం తెలియదు అంటారు. కానీ అన్నీ తెలిసేవాడి. కానీ మనం తలపదతో మన మగవాళ్ళ అహంకారంతో మేమేంటంటే మీ ఇచ్చిన సలహాని సూచనల్ని పక్కన పెట్టేస్తాం. కానీ చాలా ధీమాగా చాలా చక్కగా ఆలోచించే తత్వం మీకుంది. దీన్ని ఎవరైతే గుర్తిస్తారో వాళ్ళ ఇంట్లో వాళ్ళ మగాళ్ళు అభివృద్ధి చెందడానికి కారకులు అవుతారు ఆడవాళ్ళు. అది గ్రహించుకోవాలి అందరూ కూడా. ఎందుకంటే ఈ రోజున స్త్రీలకి ప్రత్యేక రక్షణ కోసం ఎన్నెన్నో చట్టాలు చేపట్టాయి. అవన్నీ కూడా మహిళల విలువని పెంచేటట్టు, మరింత మీ కాలం మీద మీరు నిలబడేటట్టు, మీ వెనక అందరూ ఉండేటట్టు చేసినటువంటి ఘనత ఈ ప్రభుత్వాన్ని మరోసారి మీ అందరికి తెలియజేస్తాం. అలాగే ముఖ్యంగా ఈ రోజుని సమాజంలో పెరుగుతున్నటువంటి ఈ లైంగిక దాడులు కానివ్వండి, వీటన్నింటిని అరికట్టడానికి దిశ యాప్ను కూడా ఈరోజు తీసుకొచ్చి దిశ చట్టాన్ని మరింత కఠినంగా చేసేటట్టుగా ప్రత్యేకంగా మహిళలకు ప్రత్యేకంగా పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి దక్కుతుంది. ఈ విషయాన్ని జనాల్లోకి తీసుకెళ్లవలసిన బాధ్యత, అలాగే రాబోయే రోజుల్లో మహిళా సర్పంచులుగా మీ దానికి నిలబెట్టుకోవడానికి మీ పేరుని నిలబడేటట్టుగా చిరస్థాయిగా నిలబడేటట్టుగా సంక్షేమం మరియు అలాగే అభివృద్ధి కార్యక్రమాల్లో మీరు ఉత్సాహంగా పాల్గొనాలని, అలాగే క్రియాశీలకంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మాట్లాడవలసిందిగా.